మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఎడ్ల పొలాల అమావాస్య. మన రైతులు అమావాస్యను ఒక పండగలా జరుపుకునేది సంవత్సరంలో ఈ ఒక్కరోజే. మనం ఏ సాంప్రదాయానికి చెందినవారమో, ఈ జాతి ఎంతటి సమున్నతమైనదో తెలియజేసేది. ఏ మనిషి అయినా తనకు సహాయపడ్డవారికి కృతజ్ఞతలు తెలుపుతాడు. కానీ రైతు తనకు సహాయపడే ప్రతి జీవికి సంవత్సరంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండగ రూపంలో తన కృతజ్ఞతలను, గ్రాటిట్యూడ్ని తెలియజేస్తాడు. అలా తన వ్యవసాయానికి సహాయపడ్డ ఎద్దులకు వర్షాకాలపు పొలాల పనులన్నీ అయిన తరువాత, అంటే ఈరోజు, వాటికి కృతజ్ఞతాపూర్వకంగా పూజలు నిర్వహిస్తాడు. ఈరోజు వాటికి ఏ పని కూడా చెప్పడు. వాటిని చక్కగా స్నానం చేయించి, కొమ్ములకు నూనెలు రాసి, చక్కటి అలంకరణ సామాగ్రిని ప్రోగు చేసి, దేవునికి నివేదించినట్లుగా పరమాన్నాన్ని వండి కడుపు నిండా పెడతాడు. నాకు ఈరోజు జరుపుకుంటున్న ఈ పండగ అత్యుత్సాహాన్ని ఇస్తుంది. కారణం, నా ఎడ్ల కోసం ఇప్పుడు వాటిని అలంకరించిన సొమ్ములు, హారాలు మీరు చూస్తున్నారు కదా. దాదాపు 8 సంవత్సరాలు వెతికితే కానీ ఒక మహానుభావుడు, చర్మకారుడు పెబ్బేరులో దొరికాడు. మిత్రులు లావణ్య రమణారెడ్డి గారు, నాగర్ కర్నూలు వారు అతన్ని పట్టుకొని, నాకు కావలసిన, నేను కోరుకున్న ఈ వస్తువులన్నీ చేయించి పంపారు. వారికి కృతజ్ఞతలు. రైతు తన కూతురుకు బంగారు సొమ్ములు, హారాలు చేయించినట్లుగా వీటికి చేయించి ఉగాది రోజున, ఈ పొలాల అమావాస్య రోజున, సంక్రాంతి నాడు, ఏరువాక పౌర్ణమి నాడు అలంకరించుకొని వాటిని చూస్తూ మురిసిపోతాడు, ఆనందపడతాడు. ఈ గజ్జెల పేర్లు, కొమ్ములకు కుచ్చులు, మూతులకు మోర్షలు, కాళ్ళకు మువ్వలు, నడుముకి పట్టీలు చేయించుకున్న నాకు వాటిని ఇలా చూస్తూ ఉంటే ఎంత ఆనందం వేస్తుందో. ఎన్ని కార్లు కొన్నా ఈ ఆనందం రాలేదు. ఇలా ఎద్దులకు, వాటిని జన్మలిచ్చిన ఆవులకు, ఇందూరు తిరుమల క్షేత్రంలో, స్వామి సమక్షంలో, ఆలయంలోని ధ్వజస్తంభం ముందు పసుపు కుంకుమలు, పూలు, పండ్లు, ధూపదీప నైవేద్యాలతో అర్చన చేయడం మా పూర్వజన్మ సుకృతం. ఈ సంస్కృతిని రాబోయే తరాలకు అందించాలనే తపనతో మీ ముందు అంజలి ఘటిస్తూ ప్రార్థన చేస్తున్నాను. చిన్నపిల్లలకి వీటిని చూపించండి. పల్లెలకి తీసుకెళ్ళి ఏ సంస్కృతికి మనం వారసులమో, ఇంకా మిగిలిన వాటిని చూపిస్తూ కాపాడుకునే ప్రయత్నం చేయాలని సవినయంగా మనవి చేస్తూ, మీ నరసింహారెడ్డి, ఇందూరు తిరుమల క్షేత్రం, నిజామాబాద్ జిల్లా. జై శ్రీమన్నారాయణ. ఇందూరు తిరుమలా.